గల్ఫ్ దేశంలో మరణించి మృతదేహం స్వగ్రామం చేరుకోవడంతో బాధిత కుటుంబానికి మానవతా దృక్పథంతో 3,000 నగదు 50 కిలోల బియ్యాన్ని మిర్యాల్కార్ బాలాజీ అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోన్రాపేట మండల కేంద్రానికి చెందిన చక్రాల రాజయ్య అనే వ్యక్తి గత కొద్ది రోజుల క్రితము దుబాయ్లో మృతి చెందగా 3 రోజుల క్రితం మృతదేహం ఇంటికి చేరింది. బాధిత కుటుంబానికి సహాయంగా మానవతా దృక్పథంతో మిర్యాల్కార్ బాలాజీ 3,000 రూపాయల నగదును మరియు 50 కిలోల బియ్యాన్ని వారి కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా బాలాజీ మాట్లాడుతూ గల్ఫ్ దేశమైన దుబాయ్కి జీవనోపాధి నిమిత్తం వెళ్లారని, హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారని, చక్రాల రాజయ్య ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, తిరుపతి, జితేందర్, మోహన్ తదితరులు పాల్గొన్నారు. దుబాయ్ వెళ్ళిన చక్రాల రాజయ్య గారి ఆత్మ శాంతి చేకూరాలని కోరుకుంటూ, ఉపాధి కోసం దుబాయ్ వెళ్ళి హఠాత్ మరణం చెందిన వారి ఆత్మశాంతి చేకూరాలని, నాకు తోచిన సహాయంగా 4 క్వింటల్ బియ్యమును 3,000 రూపాయల నగదు అందజేయడం జరిగింది.